లేదా అని డౌట్ ఉంటుంది సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి మరి ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు ఎలాంటి ఎలాంటి అత్యాధునిక చికిత్స విధానాలు అందుబాటులో వచ్చాయి ఇలాంటి డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకున్నా ఇవాళ ప్రోగ్రామ్ లో ఈ డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్ క్లినికల్ హెడ్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ బొమ్మకంటి లావణ్య గారు మనతో పాటు ఉన్నారు టీవీ ఫైవ్ స్టూడియోలో అలాగే సుచిత్ర బ్రాంచ్ కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ ఇంద్రాణి మొగలి గారు కూడా మనతో పాటు ఉన్నారు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసేయండి టీవీ సౌండ్ తగ్గించినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు నమస్తే మ్యామ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో లావణ్య గారు చాలా మంది సంతానం లేని దంపతులకి ఈ మధ్య ఎక్కువగా వినే మాట ఏంటంటే ఐవీఎఫ్ గోఫరా ఐవీఎఫ్ ఎందుకండి అంటే ఐవీఎఫ్లోనే సక్సెస్ రేట్ ఆ విధంగా ఉందా ఇంకా ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో వచ్చాయి ఎస్ మనకి సంతాన లేమితో సమస్యతో మన దగ్గరికి వచ్చే వాళ్ళల్లో కనీసం పది మందిలో ఏడుగురికి సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతాయి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఫస్ట్ మనం మహిళకి హస్బెండ్కి ఇద్దరికి ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎవాల్యుయేట్ చేస్తాము చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు వాళ్ళకి కేవలం టైం ఇస్తే సరిపోతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జీవన శైలిలో కొన్ని మార్పులు సూచించి ఒక సిక్స్ మంత్స్ వరకు న్యాచురల్ పద్ధతిలోనే ప్రయత్నించమని చెప్తాము అందులోనే చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి తర్వాత సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి ఓవిలేషన్ ఇండక్షన్ పాలిసిస్టిక్ ఓవరీ పద్ధతిలో పాలిసిస్టిక్ ఓవరీ సమస్య ఉన్నప్పుడు ఎగ్ పెరిగి ఎవ్రీ మంత్ కరెక్ట్గా రిలీజ్ అవుతు అవ్వడం లేదు అన్నప్పుడు ఓవిలేషన్ ఇండక్షన్ అని మందులతో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తాం సో ఇది కూడా చాలా మందికి బాగా ఉపయోగపడే ట్రీట్మెంట్ పద్ధతి మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు చిన్నగా స్పామ్ కౌంట్ కొద్దిగా లోపంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఐఐఐ విధానం సరిపోతుంది ఇదేది ఇవి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటన్నిటికన్నా ఎక్కువగా ఉంది సమస్య ఈ ట్రీట్మెంట్స్ ఏవి పని చేయట్లేదు అన్నప్పుడు మాత్రమే మనకు ఐవీఎఫ్ అవసరం పడుతుంది కాకపోతే ఏంటంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్కి రావడానికి చాలామంది భయపడే రీజన్ ఇదే సో ఇక్కడికి వెళ్తే తప్పనిసరిగా ఐవిఎఫ్ ఏ చెప్తారేమో ఈ ఐవీఎఫ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి అలా అనుకొని ఏమవుతుందంటే వాళ్ళకి సూట్ అవని ట్రీట్మెంట్స్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో ఎక్కువగా సమయం వృధా అయిపోతుంది తీరా లాస్ట్కి వన్ వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఎగ్స్ స్పామ్ అంతా పూర్తిగా జీరో లెవెల్కి వచ్చేయడం అప్పుడు మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో కరెక్ట్ డెసిషన్ మనం కరెక్ట్ టైంలో తీసుకోవాలి సో అందరికీ ఐవేఫ్ అవసరం ఉండదు మ్యాక్సిమమ్ చిన్న ట్రీట్మెంట్స్తోనే సరిపోతుంది అది మనం తెలుసుకోవాలి ఏజ్ వరకు బెస్ట్ అంటారు మేడం మామూలుగా అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ స్త్రీలకి వచ్చిన తర్వాత నుంచి ఎగ్ రిజర్వ్ అనేది డే బై డే తగ్గిపోతూ ఉంటుంది సో ఆ లోపల మనం కంపల్సరీగా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేయొచ్చు థర్టీ ఫైవ్ దాటిన తర్వాత కూడా ఎగ్ రిజర్వ్ని బట్టి ఉన్న వేరే సమస్యలు ఏం లేవు అంటే డెఫినెట్గా టూ ద టూ స్టార్ట్ విత్ చిన్న ట్రీట్మెంట్స్తో వెళ్ళిపోవచ్చు రావడం రావడమే ఐవీఎఫ్ అనే అవసరం పడే వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు రైట్ ఇంద్రాణి గారు ఐవీఎఫ్ గురించి ఇంతకుముందు చెప్తున్నారు లావణ్య గారు కేవలము ఐవీఎఫ్లో వచ్చినటువంటి ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ మాకు తెలియనివి ఇంకేమన్నా ఉన్నాయా అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది చాలామంది దంపతులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఐవీఎఫ్తో ఫెయిల్యూర్ చూసిన కపుల్స్ కూడా చూస్తున్నాము ఇంకా ఏంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ సి ఐవీఎఫ్ అంటే ఇవాళ మనం వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఏంటంటే ఫస్ట్ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీ లూయిస్ బ్రౌన్ సో సక్సెస్ఫుల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో మనము ఇంతవరకు చాలా వరకు మనము ఐవీఎఫ్లో చాలా మందికి సంతాల సమస్యతో బాధపడే వాళ్ళకి మామూలు ట్రీట్మెంట్స్తో వాళ్ళకి కానీ వాళ్ళకి ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా మనం చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వగలిగాము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ సో ఐవీఎఫ్ అంటే ఇన్పిట్రో ఫర్టిలైజేషన్ లేదా కామన్ లాంగ్వేజ్లో టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ అని అంటాం సో ఈ ఐవీఎఫ్ అనేది కొంతమందికి మాత్రమే అవసరం పడుతుంది ఇప్పుడు వచ్చిన కపుల్స్లో డాక్టర్ లావణ్య గారు చెప్పినట్టు మాక్సిమం చిన్న ట్రీట్మెంట్స్తోనే అయిపోతుంది కానీ కొంతమందికి అంటే డైరెక్ట్గా వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఆర్ లేదంటే మేల్కి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అది కాకుండా కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం వాళ్ళు ఆల్రెడీ చిన్న పద్ధతిలో ఐయుఐ ట్రై చేసుకున్న వాళ్ళకి ఇంకా కానప్పుడు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఈ పద్ధతిలో మూడు స్టెప్స్ ఉంటాయన్నమాట సో ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి డేట్ వచ్చాక రెండో రోజు నుంచి వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసి ఎనిమిది పది రోజులు ఇచ్చాక వాళ్ళకి ఆ ఎగ్ అదని పెరిగిన తర్వాత వాళ్ళకి మత్తిచ్చి ఒక ప్రొసీజర్ చేస్తాం దాన్ని ఎగ్ పికప్ అని అంటాము సో అందులో వాళ్ళకి వచ్చిన ఎగ్స్ అన్ని కూడా బయటికి తీసి ఆ ఎగ్ తోటి స్పర్మ్ తోటి కలిపేస్తామన్నమాట ఆ తర్వాత స్టెప్ వచ్చేసి ఎంబ్రియో తయారైన దాన్ని మనము వాళ్ళకి గర్భసంచు లోపల ఒక సన్న గొట్టం ద్వారా గర్భసంచు లోపల ఎంబ్రియోస్ పెట్టేస్తాం దాని తర్వాత వాళ్ళకి కొంతకాలం మెడికేషన్ ఉంటుంది ఫోర్టీన్ డేస్ మెడికేషన్ అదే ఉంటుంది దాని తర్వాత మనం టెస్ట్ చేసి చూస్తాం అది రిజల్ట్ పాజిటివ్ వచ్చిందా లేదా అనేది సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలోనే ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే ఇక్సీ అని అంటాం ఇక్సీ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాము అంటే ఇప్పుడు మగవాళ్ళకి కణాలు కనుక చాలా తక్కువ ఉన్నప్పుడు మొటిలిటీ అది అనేది చాలా ప్రాబ్లం ఉండొచ్చు సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ స్పర్మ్ మనము ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసేస్తాం సో దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ సో దాని వల్ల వాళ్ళకి ఏంటంటే ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అనేది తప్పుతుంది అండ్ దెన్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అలాగనే ఇంకా దాంతో పాటు కొంతమందికి మేల్స్ కి స్పర్మ్ కౌంట్ అనేది జీరో ఉంటుంది సో దాన్ని ఎజూస్పర్మియా అని అంటాం సో అలాంటి వాళ్ళకి మనము చిన్న సర్జరీ లాంటిది చేసి అంటే ఒక నీడిల్ టెస్టిస్ లోపల పెట్టి ఆస్పిరేట్ చేస్తాం సో దాంట్లో వాళ్ళకి స్పర్మ్ కనుక దొరికితే దాన్ని మనం తీసుకొని వాళ్ళకి ఎగ్గు లోపలికి ఇంజెక్ట్ చేస్తాం అండ్ అలాగనే ఇంకా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ అని అంటాం అంటే ఇప్పుడు కొంతమందికి ఎంబ్రియోస్ చాలా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి రెండు ఎంబ్రియోస్ మనం లోపల పెట్టేస్తాం పెట్టాక ఇంకా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు ఒకవేళ ఫస్ట్ సైకిల్ వాళ్ళకి పాజిటివ్ వచ్చాక మళ్ళీ సెకండ్ బేబీకి వాళ్ళు సేమ్ అవే ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అదే ఒకవేళ అన్ఫార్చునేట్గా నెగిటివ్ అయింది అనుకోండి ఫస్ట్ సైకిల్ మళ్ళీ వాళ్ళంతా సైకిల్ తీసుకునే అవసరం లేదు ఏవైతే వాళ్ళ ఎంబ్రియోస్ ఉన్నాయో వాటిల్ని వాళ్ళు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ లాగా అండ్ దాని ఇది కాకుండా ఈవెన్ అడ్వాన్స్డ్గా మనకి ఇప్పుడు ఎంబ్రియో టెస్టింగ్ కూడా అనేది ఉంది దాన్ని పీజీఎస్ కానీ పీజీడి కానీ అని అంటాం అంటే ఇప్పుడు ఒకవేళ ఏమైనా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు ఉన్నారు లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి లేదా మదర్కి అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉందనుకోండి వాళ్ళలో కొంచెం ఎంబ్రియోస్ అబ్నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో అలాంటి వాళ్ళకి కూడా ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనకి మిస్క్యారేజెస్ కానీ లేదా సక్సెస్ రేట్ ఐవిఎఫ్ లో మనం ఎక్కువ తీసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి సో దీస్ సమ్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నమాట రైట్ కాలర్ తో మాట్లాడదాం అండి రజిని నుంచి కాల్ చేస్తున్నారు హలో అండి హలో నమస్తే అండి డాక్టర్ గారు నా పేరు రజని అండి మా హస్బెండ్ కి కొంచెం స్పర్మ్ ఇష్యూస్ ఉన్నాయండి మొటిలిటీ జీరో అండ్ ఎగ్నార్మల్ స్పర్మ్ ఇంకా కౌంట్ కూడా తక్కువ అండ్ రీసెంట్ గా నేనేమో సిస్ట్ అనేది వస్తుంది ప్రీవియస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బట్ నవ్వేమో సిస్ట్ అనేది ఫేస్ చేస్తున్నా దీనికి మనం ఏమైనా చేయొచ్చా ఓకే ఇప్పుడు మీ ఏజ్ ఎంతండి రజనీ గారు అండి ఓకే ఇప్పుడు మామూలుగా ఈ ట్రీట్మెంట్స్లో కానీ లేదంటే న్యాచురల్గా కూడా సిస్ట్లు అనేవి ఉంటాయి కానీ కొంతమందికి ఎండోమెట్రాటిక్ సిస్ట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి స్కాన్లో చూసినప్పుడు మనకు తెలుస్తుంది బట్ ఇప్పుడు హస్బెండ్కి ఉన్న ప్రాబ్లంకి మీకు ఇక్సీ అనే ట్రీట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది ఐవీఎఫ్లోనే ఇక్సీ పద్ధతి అని చెప్పాం కదా దాని ద్వారా మీకు ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి రైట్ లావణ్య గారు ఇంతకుముందు ఇంద్రాణి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురించి ఒకవేళ ఇవి రెండు ఫెయిల్ అయితే అదే చివరి అవకాశం అంటారా ఓకే అలా ఏం లేదండి ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్లోనే ఐవీఎఫ్ మనకు సక్సెస్ అవ్వాలి అనేది మనకు కంపల్సరీగా జరగకపోవచ్చు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా అంతటా చూసినా కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఓన్లీ మనకి నలభై ఐదు నుంచి అరవై శాతం మాత్రమే చెప్తారు దాని అర్థం ఏంటి తప్పనిసరిగా కొంతమందికి తర్వాత ఐవీఎఫ్ సైకిల్స్ అవసరం పడే అవకాశం ఉంటుంది కాకపోతే అలా నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి వెళ్లే ముందు మనం చాలా డీటెయిల్గా జరిగిన ఐవీఎఫ్ సైకిల్ని అనలైజ్ చేసుకుంటాం ఎక్కడైతే మనం ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు ఎగ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా ఫర్టిలైజేషన్ అనేది సరిగ్గా జరిగిందా లేదా ఐవీఎఫ్ చేశారా ఇప్పుడు ఏమైనా ఇక్సీ చేస్తే యూజ్ అవుతుందా ఎంబ్రియో క్వాలిటీ ఏమైనా బాగాలేదా డే త్రీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారా ఫిఫ్త్ డే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారా యూట్రస్ లైనింగ్ బాగా పెరిగిందా కరెక్ట్ టైంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిందా సో హార్మోన్స్ ఇంజెక్షన్స్ అన్ని తనకి అవసరమైన డోసెస్ అన్నీ కరెక్ట్గా వెళ్ళాయా సో ఇలా ఒక్కొక్క స్టెప్ని మొత్తం అనలైజ్ చేసుకొని దాని తర్వాత మనం అవసరమైన టెస్ట్లు చేసుకొని ఫస్ట్ సైకిల్లోనే మనం అన్ని టెస్ట్స్ చేయడం అవసరం ఉండదు యూజువల్గా సో ఒక సైకిల్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి జెనెటిక్ టెస్ట్ కానీ క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి తల్లిదండ్రుల క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకటి తర్వాత బేబీ ఎంబ్రియో యొక్క క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి అనేది సెపరేట్ సో తల్లిదండ్రుల క్రోమోజోమ్స్ మనం అనలైజ్ చేసుకోవచ్చు తర్వాత యూట్రస్ లైనింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది బయాప్సీ చేసి హిస్ట్రోస్కోపి ప్రొసీజర్ ద్వారా చూసుకోవచ్చు ఓన్లీ ఐవీఎఫ్ సైకిల్ అనేదే కాకుండా మదర్ యొక్క జనరల్ హెల్త్ కూడా ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ థైరాయిడ్ కానీ ఇంకా ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఉన్నాయా సో ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని అనలైజ్ చేసుకొని ఒక ప్లాంట్గా డిఫరెంట్ ప్రోటోకాల్తో కానీ ఎలా అవసరమైతే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి వెళ్తే అప్పుడు సక్సెస్ రేట్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది అంటే అందరిలో ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు ఓకే ఇన్నిసార్లు మాత్రమే ఐవీఎఫ్ చేసుకోవాలి దానికన్నా ఎక్కువ చేస్తే లాంగ్ టర్మ్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయి అటువంటి అపోహలు ఏమీ మనము ఇప్పుడు పెట్టుకోవక్కర్లేదు మన దేశంలో ఏంటంటే ఐవీఎఫ్ ఈజ్ ఎ పెయిడ్ ట్రీట్మెంట్ సో మనమే కపుల్స్ వాళ్ళ మనీ ఖర్చు పెట్టుకొని ఐవీఎఫ్ చేసుకుంటారు కానీ కాబట్టి చాలా ఎక్కువ సైకిల్స్ అందరూ చేసుకోరు కాకపోతే వేరే దేశాలలో ఎలా ఉంటుందంటే ఐవీఎఫ్ ఈస్ స్టేట్ స్పాన్సర్డ్ సో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది సో ఆ దేశాలలో సిక్స్ సైకిల్స్ సెవెన్ సైకిల్స్ చేయించుకున్న వాళ్ళు దాని తర్వాత సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ గురించి రాసిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి సో వాటి ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఐవిఎఫ్తో మనం ఇచ్చే హార్మోన్స్ కానీ ఏవైనా కూడా మన బాడీలో కేవలం అలా ఇచ్చేది పది రోజులు ఉంటుంది దాని తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో హార్మోన్స్ ఎఫెక్ట్ అంతా బాడీలో నుంచి వెళ్ళిపోతుంది లాంగ్ టర్మ్ తనకి దానికి తనకి దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఏమీ ఉండవు ఐవీఎఫ్తో మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఫైనాన్సెస్ ప్రతిసారి అంత ఖర్చు పెట్టి సైకిల్స్ చేసుకోలేరు ఇంజక్షన్స్ అన్ని ఎక్స్పెన్సివ్ రెండోది ఇంజక్షన్స్ ప్రతిసారి తీసుకుంటుంటే ఉండే డిస్కంఫర్ట్ అనస్థిషియా రిలేటెడ్ ప్రొసీజర్ అనేది ఒకటి సో ఇవన్నీ చూసుకొని అన్ని ఐవీఎఫ్ సైకిల్స్కి వెళ్లరు అది హార్మోన్ ఇంజక్షన్స్ గురించి భయపడే వాళ్ళు ఇంజెక్షన్ ఫోబియా ఉండేవాళ్ళు అంతా ఉంటారు వీళ్ళకు కూడా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ అంటారు రెండోది ఐవీఎం అంటారు మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్లో మన ఇంజెక్షన్ డోసెస్ ఆల్మోస్ట్ హాఫ్ కన్నా తక్కువ చేసేస్తాం తక్కువ చేసి నెంబర్ ఆఫ్ ఎక్స్ తక్కువ పెరుగుతాయి బట్ క్వాలిటీలో మనకేం డిఫరెన్స్ ఉండదు సో తక్కువ ఆల్రెడీ తక్కువ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎక్స్ తక్కువ ఉన్న వాళ్ళకి హై డోసెస్ ఇచ్చినా పెద్దగా యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళకి మినిమల్ స్టిమ్యులేషన్ పద్ధతిలో ఐవీఎఫ్ చేస్తే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తగ్గుతాయి డోస్ తగ్గుతాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి సో అది ఒక ఆప్షన్ రెండోది ఐవీఎం ఇది చాలా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ పద్ధతి దీంట్లో అసలు ఇంజక్షన్స్ అనేవే ఉండదు నీడల్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ అని అంటారు ఇప్పుడు కొత్తగా వస్తుంది పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్స్కి ఈ పద్ధతి బాగా సూట్ అవుతుంది పాలిసిస్టిక్ ఓవరీలో ఏంటంటే వాళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ అనే సమస్య రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే చాలా ఎక్కువ ఎగ్స్ పెరిగిపోవడం వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ హార్మోన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి అసలు ఇంజెక్షన్స్ అనేవి ఏవి ఇవ్వకుండా మనం ఐవీఎఫ్ చేయొచ్చు అదేవిధంగా హార్మోన్ రెస్పాన్సివ్ క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూట్రస్ క్యాన్సర్ కానీ వాళ్ళకి ఆల్రెడీ హార్మోన్స్ మనం ఈస్ట్రోజన్ ఇలాంటివి ఏవి ఇవ్వకూడదు సో వాళ్ళకు కూడా మనం ఈ ఐవీఎం పద్ధతిలో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అంటే ఐవీఎఫ్లో మనం ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి మెచ్యూర్ ఎగ్స్ని మనం బాడీలోంచి బయటకు తీస్తాం కానీ ఐవీఎం పద్ధతిలో ఇమ్మెచ్యూర్ ఎగ్స్నే మనం బాడీలో నుండి బయటకు తీసి ల్యాబ్లో వాటిని కల్చర్ చేసి మెచ్యూర్ చేసి అప్పుడు ఫర్టిలైజ్ చేసి మళ్ళీ ఎంబ్రియో తయారు చేస్తాం అన్నమాట సో ఇలా మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి తప్పనిసరిగా ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయితే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అని మనం అనుకోకర్లేదు ఎక్కువ సార్లు ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఎట్ ఎవ్రీ పాయింట్ మనము అనలైజ్ చేసుకొని అంటే బ్లైండ్గా అదే పద్ధతి మళ్ళీ మళ్ళీ చేస్తే యూజ్ ఉండదు సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అండ్ ఎస్ ఎస్ స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి చాలా మంది ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అనుకునే కపుల్స్ కూడా ఉంటారు వారు ఏం చేస్తే బెస్ట్ అనేది స్మాల్ బ్రేక్ తర్వాత క్లారిఫై చేసుకుంది వెల్కమ్ బ్యాక్ ఇంద్రాణి గారు జెంటిక్ టెస్ట్ అనేది ఎవరికి అవసరము అలాగే మేము వింటూ ఉంటాం ఈ పీజీడీ కానీ పీజీఎస్ అసలు ఇవంటే ఏంటండి ఒకసారి మా వ్యూస్కి చెప్తారా తప్పకుండా అండి ఎంబ్రియో టెస్టింగ్ అంటే మామూలుగా ఇప్పుడు మనం ఐవీఎఫ్ పద్ధతి చేసిన తర్వాత ఎంబ్రియోస్ మామూలుగా యూట్రస్ లోపల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం కానీ ఎంబ్రియో టెస్టింగ్లో మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ ఎంబ్రియో మీదన మనం టెస్టింగ్ చేస్తామన్నమాట అంటే ఆ ఎంబ్రియోకి ఏమన్నా క్రోమోజోమల్గా ఏమన్నా ప్రాబ్లం అంటే జన్యుపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు మామూలుగా మనం ఐవీఎఫ్ చేసినప్పుడు అదన్ని టెస్ట్ చెయ్యము సో ఇప్పుడు కొంతమందికి ఏమైనా మిస్క్యారేజెస్ అయినా లేదంటే మదర్కి అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఎంబ్రియో క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు అలా ఉన్నప్పుడు వాళ్ళకి అతుక్కోకపోవడము లేదా మిస్క్యారేజ్ కావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి పీజీఎస్ అనేది సజెస్ట్ చేస్తాం సో పీజీఎస్ అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అని అంటాం అంటే ఈ క్రో ఈ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో కొంతమందికి అన్ఎంప్లాయిడీస్ అంటాం అంటే వాళ్ళకి క్రోమోజం నెంబర్లో ఎక్కువ అవడం గానీ లేదా నెంబర్ తక్కువ అవడం గానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంబ్రియోలో ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావడం కూడా ఇబ్బంది కావచ్చు సో మెయిన్ గా దీనికి ఇండికేషన్స్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ మదర్ ఎక్కువ థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లేదా రికరెంట్ క్యారేజెస్ అంటే యూజువల్ గా రెండు కన్నా ఎక్కువ క్యారేజెస్ అయినప్పుడు లేదా అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తాము అలాగనే ఇంకా ఒకవేళ ఐవిఎఫ్ కూడా రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి లేదా అసలు ఎంబ్రియో కూడా ఇంప్లాంటేషన్ కాకుండా ఉన్నప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం ఇలాంటి వాటిల్లో మనం పీజీస్ అనేది సజెస్ట్ చేస్తాం అలాగనే పీజీడీ అని అంటాం పీజీడీ అంటే ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అని అంటాం సో ఇది కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎంబ్రియో మీద టెస్టింగ్ చేసి ఇప్పుడు ఒకళ్ళకి కొంతమందికి పర్టికులర్ జీన్ ప్రాబ్లం ఉండొచ్చు సో అలా ఉన్న వాళ్ళకి ఆ పర్టికులర్ జీన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా మనం ఈ డయాగ్నోసిస్ ద్వారా ముందుగానే తెలుసుకొని నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ దెన్ అలాగనే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు వాళ్ళలో ఏమన్నా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి సో అలాంటివి కూడా మనం ఈ టెస్టింగ్ ద్వారా తెలుసుకొని నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల అట్లాంటి అబ్నార్మల్ బేబీస్ పుట్టేదాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు అలాగే కాకుండా ఇప్పుడు కొంతమందికి ఈ క్యారియర్స్ ఉంటారు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో సో మదర్కి ఫాదర్ ఇద్దరు క్యారియర్స్ ఉండొచ్చు అలా ఉన్న వాళ్ళల్లో వాళ్ళ పిల్లల్లో అది ప్రాబ్లం కింద రావచ్చు సో అలా ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే ఇలా ప్రీజెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా ఏదైతే జీన్ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉందో అది రాకుండా మనం జాగ్రత్త పడితే వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంటుంది రైట్ లావణ్య గారు ఇంతకుముందు మీరు చెప్పారు ఐవీఎఫ్ గురించి చెప్పారు అలాగే ఎక్సీ గురించి చెప్పారు ఈ సంతానలేమి సమస్యకి ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఒకవేళ ఇవన్నీ కూడా ప్రయోగించిన తర్వాత కూడా వాళ్ళకి సంతానం కలగలేదంటే ఇంకా ఏమైనా ఆప్షన్ ఉంటుందా అండి లేదంటే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ సంతానం లేకుండానే ఉండాల్సిన పరిస్థితి కొంతమంది కొన్నిసార్లు అలా జరగచ్చు అసలు స్పర్మ్ కౌంట్ అనేది జీరో ఉంది టీసా కానీ మైక్రోటీసా కానీ ఏం చేసినా స్పర్మ్స్ లేవు అన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఇంకా మనం డోనార్ స్పర్మ్కి వెళ్లాల్సి వస్తుంది సో ఇక్కడ మనం డోనార్ ఎగ్ డోనార్ స్పర్మ్ ఇలా డోనార్ గ్యామెట్స్ యూస్ చేసుకొని వాళ్ళ జెనెటిక్ చిల్డ్రన్ ఉండకపోవచ్చు బట్ ప్రెగ్నెన్సీ స్త్రీనే క్యారీ చేస్తుంది కాబట్టి వాళ్ళకి సంతానం కలిగినట్టుగా ఉంటుంది తర్వాత సరోగసీ అనేది ఒక పద్ధతి సరోగసి ఎప్పుడు అవసరమో సపోజ్ యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం జరిగి యూట్రస్ ఏదైనా సమస్య వల్ల తీసేయవలసి వచ్చింది ఒక ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ జరిగి దాని అప్పుడు తీసేయవలసి వచ్చింది లేదా కొంతమంది పుట్టుకతోనే యూట్రస్ ఉండదు వాళ్ళకి సో యుట్రస్ లేని వాళ్ళకి తర్వాత ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ యూట్రస్ని చాలా సివియర్గా స్కార్ చేసేస్తుంది అప్పుడు వాళ్ళకి లైనింగ్ పెరగదు ఎమ్రియో పెట్టినా కూడా అతుక్కోదు సో యూట్రస్ లైనింగ్ సివియర్గా డ్యామేజ్ అయినా యూట్రస్ లేకపోయినా ఇలాంటి సమస్యలు ఉన్నా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటుంది వీక్గా ఉంది యూట్రస్ అని అంటూ ఉంటారు కామన్గా సో ఇలాంటప్పుడు కూడా మనము సరోగసీ ఆప్షన్ ఉంటుంది సరోగెసీలో ఏంటి ఎగ్ స్పమ్ ఆ కపుల్దే ఉంటుంది ఓన్లీ ప్రెగ్నెన్సీ మాత్రం వేరే స్త్రీ క్యారీ చేస్తుంది సో ఇది టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ బట్ దీనివల్ల వాళ్ళకి జెనెటిక్ చైల్డ్ వచ్చినారు అనే సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది తర్వాత వచ్చేది డోనర్ ఎగ్ డోనర్ ఎగ్ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు ఏజ్ మెయిన్ మనము ఐవీఎఫ్లో ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మనకి మెయిన్ లిమిటేషన్ ఫ్యాక్టర్ ఏజ్ ఉంటుంది సో ఏజ్ ఎఫెక్టివ్ మనం ఒక స్టేజ్ తర్వాత పూర్తిగా వెనక్కి యాక్చువల్గా తీసుకొని రాలేము సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా దాటిన తర్వాత లేదా యంగ్ ఉన్నప్పుడే కొంతమందికి ప్రిమచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అని అంటారు సో జెనెటికల్గా వాళ్ళకి వాళ్ళకు ఉండాల్సినంత కాలం కంటే ముందే నెలలాగిపోవడము ఎగ్స్ అన్ని అయిపోవడము అలా ఉంటుంది సో వాళ్ళు చేయాల్సిన ఆప్షన్స్ రెండు ఉంటాయి ఒకటి డోనర్ ఎగ్కి వెళ్ళిపోవడము ఇంతకుముందు అది తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేకుండేది ఇప్పుడు మనకు కొత్తగా ఒక పద్ధతి అవైలబిలిటీ ఒక వచ్చింది దాని పేరు పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ డర్మటాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా యూజ్ చేస్తూ ఉంటారు కామన్గా అందరూ విని ఉంటారు సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో మనం ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఏమి యూజ్ చేయము ఓన్లీ ఆ స్త్రీ యొక్క బ్లడ్ బాడీ నుంచి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి అందులో నుంచి ప్లేట్లెట్స్ ఇంకా అందులోంచి ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కాన్సన్ట్రేట్ చేసి ఒక వన్ ఎంఎల్ టూ ఎంఎల్ చేసి వాటిని ఓవరీస్లోకి ఇంజెక్ట్ చేస్తాం అది ఒక సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్ టూ టు త్రీ టైమ్స్ చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఓవరీలో నిద్రానంగా ఉన్న ఫాలికల్స్ రీజువినేట్ అయిపోతాయి దాన్ని ఓవేరియన్ రీజువినేషన్ అంటారు ఇలా రీజువినేట్ అయినప్పుడు కంప్లీట్గా వాళ్ళు నార్మల్ యంగ్ ఓవరీ అయిపోకపోయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీకి కావాల్సినట్టుగా కనీసం వన్ ఆర్ టూ ఫ్యూ ఎగ్స్ మళ్ళీ తయారయ్యి అట్లీస్ట్ వాళ్ళకి ఓన్ ఎగ్ యూస్ చేసుకునే ఛాన్స్ అనేది ఇంకా మిగిలి ఉంటుంది సో ఇది ఏది జరగనప్పుడు మనం మళ్ళీ డోనార్ కి వెళ్ళాల్సి ఉంటుంది రైట్ కాలర్ తో మాట్లాడదాం కరీనగర్ నుంచి స్వప్న గారు కాల్ చేస్తున్నారు హలో అండి హలో మేడం చెప్పనామా మీ డౌట్ మేడం నాకు టూ టైమ్స్ నార్మల్ గా మెడిసిన్ వాడితే ప్రెగ్నెన్సీ వచ్చింది అవార్షన్ అయింది మేడం థర్డ్ టైము ఐవి చేయించుకున్నాం మేడం అప్పుడు కూడా పార్టీ వచ్చింది కానీ మొత్తం వీక్ పార్టీ ఇవన్నీ అప్పుడు కూడా పోయింది మేడం ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ ఏముంటుంది మేడం ఆల్ నెక్స్ట్ ఓకే ఒకసారి రెండుసార్లు మిస్ క్యారేజ్ తర్వాత ఒకసారి ఐవిఏ ఫెయిల్ అయింది అంటున్నారు కదా సో మామూలుగా ఇప్పుడు రెండు సార్లు మిస్ క్యారేజెస్ అయిన వాళ్ళకి మనం కొంచెం అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తాం అంటే ఇద్దరు భార్యాభర్తల్లో జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఆ తర్వాత వాళ్ళకి ఇంకా ఒకసారి యూట్రస్ లోపల కూడా కెమెరా అనేది పెట్టి ఏమన్నా లోపల గర్భసంచికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అది ఒకసారి చూస్తాము అలాగనే బ్లడ్ టెస్ట్లు కొన్ని చేయాల్సి ఉంటుంది అంటే మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి యాంటీబాడీస్ అని అంటాం ఒక్కోసారి దానివల్ల కూడా ఎంబ్రియో ఇంప్లాంట్ అయినా అబార్షన్ కావడము లేదా ఎంబ్రియో అతుక్కోలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు సో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి టెస్ట్ చేయడము అలాగనే కొంతవరకు ప్రెగ్నెన్సీ హార్మోన్ ఇదైన తర్వాత కొంతవరకు బ్లడ్ సప్లై అనేది సరిగ్గా ఉండకుండా క్లాట్ లాగా ఫామ్ కావచ్చు దానివల్ల కూడా ఎంబ్రియో అతుక్కొని అది మిస్క్యారేజ్ కావడం కానీ లేదా ఎంబ్రియో అతుక్కోకపోవడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని జరగచ్చు సో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ముందు ఒకసారి టెస్ట్లు అవన్నీ చేసుకొని డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పీజీఎస్ అని కానీ పీజీడీ డీ అని కానీ అలా చాలా మందికి ఇలా మిస్క్యారేజ్ అయిన వాళ్ళ కప్పులకి ఈ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా సక్సెస్ ఉంటుంది వీటిల్లో సో అవన్నీ కూడా కనుక వాళ్ళు చేసుకుంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది వాళ్ళకి రైట్ లవణ్య గారు ఇంతకుముందు మీరు అంటున్నారు పిఆర్పి అలాగే సరోగసి గురించి చెప్పారు చాలా మందిలో ఒక అపోహ ఏముందంటే ఈ సరోగసి ద్వారా తల్లులైన వాళ్ళు జెనెటిక్గా ఇప్పుడు మదర్ వేరే కాబట్టి మదర్కి ఏమన్నా డిసీస్ ఉంటే లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది బిడ్డకు కూడా క్యారీ అవుతుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంది ఏం చెప్తారు సరోగసిలో ఏంటంటే అమ్మ సరోగేట్గా గా వర్క్ మనకి హెల్ప్ చేసే అమ్మాయి ఓన్లీ తను ప్రెగ్నెన్సీ యుట్రస్లో క్యారీ చేస్తుంది జెనెటిక్ మెటీరియల్ ఏది తన నుంచి బేబీకి వెళ్ళదు తన నుంచి బేబీకి వెళ్ళేది ఓన్లీ బ్లడ్ సర్కులేషన్ ఇంకా ఫుడ్ అంతే బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అన్ని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బయలాజికల్ పేరెంట్స్ వాళ్ళ జీన్సే ఉంటాయి సరోగేసీ తరఫు నుంచి సరోగేట్ తరఫు నుంచి మనకు జరగగలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యుట్రస్ వీక్గా ఉండడం వల్ల ఏదైనా మిస్క్యారేజ్ జరగడము సిజేరియన్ నార్మల్ డెలివరీయా సిజేరియానా సో ఇలాంటి వేరియేషన్స్ మాత్రమే సరోగేట్ తరఫు నుంచి ఉంటాయి బేబీకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా బేబీ ఫామ్ అవ్వడమైనా అదంతా కూడా బయాలజికల్ పేరెంట్స్ తరఫు నుండే ఉంటుంది సో కొత్తగా బేబీకి సరోగేట్ నుండి డిసీజెస్ రావడము అనేది ఏమి ఉండదు ప్లస్ సరోగేట్గా ఎవరైతే తీసుకుంటున్నామో వాళ్ళని జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్క్రీన్ చేయకుండా అసలు ఉండదు వాళ్ళకి నార్మల్గా వాళ్ళ సొంత పిల్లలు ఉన్న వాళ్ళనే సరోగేట్గా యాక్సెప్ట్ చేస్తారు దట్ ఈస్ ద లా సో అలా సరోగేట్గా పెట్టుకుని దాని తర్వాతే ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే తీసుకుంటారు కాబట్టి అలా డిసీజెస్ రావడం అనేది ఉండదు రైట్ ఫైనల్గా ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు ఫ్యూచర్లో కావాలనుకునే కపుల్స్కి మీరు ఏం చెప్తారు మేడం దాన్ని మనం ఫర్టిలిటీ క్రయో ప్రిజర్వేషన్ అని అంటామండి అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే కొంతమందికి మెయిన్గా ఇప్పుడు అన్మారీడ్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ లేదంటే క్యాన్సర్స్ స్పెషల్గా సో అలా అన్నవాళ్ళలో వాళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీ అని అందిస్తారు సో దానివల్ల వాళ్ళకి ఈ ఎగ్ కానీ లేదంటే మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ మీద కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్లో వాళ్ళ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది సో అలా ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్స్కి వెళ్ళక ముందే వాళ్ళు వాళ్ళ ఎగ్స్ని కానీ లేదా స్పర్మ్ని కానీ ఫ్రీజ్ చేసుకుంటే చాలా మంచిది అలాగనే ఒకవేళ ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళైతే వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో అదని వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం హెల్ప్ అవుతుందన్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాణి గారు లావణ్య గారు వాలబుల్ సజెషన్ ఇచ్చారు ఈ సంతాన్లు ఏమి సమస్యకి ఏం చేయాలి అనుకునే కపుల్స్కి ఈ ప్రోగ్రాం చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాము సో తెలుసుకున్నారు కదండి ఇది వాళ్ళ హెల్త్ ఫైల్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్